రాక రాక అవకాశం వచ్చింది కానీ తొలి సవాల్ ను సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కోలేకపోయాడు నాగ్పూర్ టెస్ట్ లో విఫలమయ్యాడు ఎనిమిది పరుగులే చేశాడు తనను తాను నిరూపించుకునేందుకు వచ్చిన ఒక ఛాన్స్ ను వినియోగించుకోలేకపోయాడు అయితే శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ ట్రబుల్స్ ఫేస్ చేసినందునే సూర్యకు అవకాశం వచ్చింది కానీ టెస్టులో అయ్యర్ బర్లో దిగాడు దీంతో సూర్యకుమార్ యాదవ్ కు ఛాన్స్ లేకుండా పోయింది మిడిల్ ఆర్డర్ లో కొంతకాలంగా శ్రేయస్ కీలక ప్లేయర్ గా మారాడు గతేడాది కూడా బ్యాట్ తో పవర్ చూపించాడు స్పిన్ ను ఎదుర్కోవడంలోనూ తనదైన ముద్ర వేశాడు అయితే ఇప్పుడు అయ్యర్ ఎంట్రీతో సూర్యకు ట్రబుల్స్ తప్పేలా లేవు మళ్లీ టెస్ట్ జట్టులో చోటు దక్కడమే కష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి టీ ట్వంటీలతో పోల్చితే వన్డేలు టెస్టుల్లోనే శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణిస్తున్నాడు టెస్ట్ ఫార్మాట్ లో టీమిండియాలో ప్లేస్ ను ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నాడు మళ్లీ ఫిట్నెస్ ట్రబుల్స్ వస్తే తప్ప అయ్యర్ ప్లేస్ కు డోకా లేనట్టే దీంతో టెస్టుల్లో సూర్య ఆడటం ఇక కష్టమే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు వరుసగా కొన్ని మ్యాచ్ల్లో శ్రేయస్ ఫెయిల్ అయితే కానీ టెస్టుల్లో యాదవ్ కు ఆడే అవకాశం రాకపోవచ్చని చెబుతున్నారు నిజానికి ముప్పై ఏళ్ల వయసు తర్వాతే సూర్యకుమార్ యాదవ్ మూడు ఫార్మాట్లలోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ ఘనత సాధించిన తొలి భారత ప్లేయర్ గాను రికార్డులోకి ఎక్కాడు కానీ ఇప్పటివరకు టీ ట్వంటీల్లోనే సూర్య తనదైన సంతకం చేశాడు ఎక్స్ప్లోజివ్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు టీ ట్వంటీలో మరో లెవెల్ చూపించాడు గతేడాది వీర కొట్టుడు కొట్టాడు క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు ర్యాంకింగ్స్ లోనూ టాప్ ప్లేస్ సాధించాడు అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత ప్లేయర్ గాను ఔరా అనిపించాడు అయితే టెస్ట్ ఫార్మాట్ లో సెటిల్ అవ్వాలనే డ్రీమ్ మాత్రం నెరవేరేలా కనిపించడం లేదు నాగ్పూర్ లో హాఫ్ సెంచరీ సాధించిన టెస్ట్ కెరీర్ వేరేలా ఉండేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు అయితే ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో సూర్య టెస్ట్ కెరీర్ ను డిసైడ్ చేయలేమనే చర్చ కూడా జరుగుతోంది